ప్రాంక్ వీడియోలో నిజమైన కాల్పులు, యువకుడు మృతి. ఇటీవల యువత క్రేజీ పేరుతోనూ యూట్యూబ్లో డబ్బుల కోసమో ఫేమస్ అవడం కోసమో ఏవోవో వీడియోలు చేస్తున్నారు. వీటిలో ప్రాంక్స్ కూడా ఒకటి. ప్రాంక్స్ వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు. ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రాంక్ అయితే పర్వాలేదు, కానీ సడన్ గా జనాల్లోకి వెళ్ళి ప్రాంక్ అంటే చేసే వాళ్ళకి, చేయించుకునే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు బాధలు తప్పవు. ఇటీవల ఈ ప్రాంక్స్ ధోరణి ఎక్కువైంది. మన దగ్గరే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల ఈ ప్రాంక్ హవా నడుస్తుంది. తాజాగా యూట్యూబ్ కోసం కొందరు యువకులు దోపిడీ ప్రాంక్ వీడియో చేస్తుండగా కాల్పులు జరగడంతో 20 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని నాష్విల్లేలో జరిగింది. కొంతమంది యువకులు ప్రాంక్ వీడియో కోసం నాష్విల్లేలోని ఓ పార్క్ బయట ఉన్న కొంతమందికి దగ్గరగా వెళ్లారు. వారి దగ్గర పెద్ద కత్తులు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. వారు చేస్తున్నది ప్రాంక్ అన్న విషయం తెలియక అక్కడ ఉన్న 23 ఏళ్ల యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. అది ప్రాంక్ అనే విషయం తనకు తెలియదని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపానని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన, ఇతరులను భయపెట్టే ప్రాంక్స్ ను నిషేధిస్తున్నట్టు యూట్యూబ్ 2 ఏళ్ల క్రితం నిబంధనలు తీసుకొచ్చింది. తీవ్ర శారీరక సమస్యలకు గురయ్యేలా ఎవరినైనా భయపెట్టడం లేదా మైనర్లను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసే ప్రాంక్స్ లాంటి వీడియోలను యూట్యూబ్ అనుమతించదు. ఆయుధాలతో బెదిరించడం, నకిలీ దోపిడి లాంటి వీడియోలను ప్రత్యేకంగా నేరాల జాబితాలో చేర్చారు. అలాంటి వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగిస్తారు. ఇంతకుముందు జరిగిన ఇలాంటి కొన్ని తీవ్రమైన ఘటనల వల్ల యూట్యూబ్ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. కాబట్టి యూట్యూబ్ యూజర్స్, మీరు కూడా ప్రాంక్ చేసేటప్పుడు ఆలోచించండి. మన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు.